కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వం పాఠశాల భవనాలను నిర్మిస్తున్నా విద్యార్థులు లేక అవి మూతపడుతున్నాయి. చిన్నపిల్లలను ఆకర్షించి వారిని పాఠశాలకు రప్పించడానికి కార్పొరేట్ తరహాలో తీర్చిదిద్దారు ఒక పంతులమ్మ. అనంతపురం నగరం శివారులోని నందమూరి నగర్ లో ఉన్న ప్రాథమిక పాఠశాల ఇది. పక్కా భవనంలో పాఠశాల నిర్వహిస్తున్నారు. పిల్లలు కింద కూర్చొని పాఠాలు వినడం ద్వారా వారిలో చురుకుదనం తగ్గడమే కాకుండా ఏకాగ్రత ఉండదని గ్రహించారు ఆంగ్ల టీచర్ సుజాత. దీనికి తోడు ఎక్కువ మంది పిల్లలు మధ్యలో బడి మానేస్తుండటంతో వారిని తిరిగి పాఠశాలకు రప్పించడానికి కొత్త ఆలోచనలతో విద్యాబోధన చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల కావడంతో స్థానికంగా కొందరు దాతల సహకారంతో రౌండ్ టేబుల్లు, కుర్చీలు, ఫ్యాన్లను తరగతి గదుల్లో ఏర్పాటు చేశారు. మామూలు బల్లలా కాకుండా రౌండ్ టేబుల్లలో కూర్చొని పాఠాలు వినడం వల్ల వారిలో మరింత ఏకాగ్రత వస్తుందని టీచర్ సుజాత అంటున్నారు. పిల్లలకు అన్నిటి పట్ల అవగాహన ఉండాలనే ఉద్దేశంతో బ్యాంకులు, పోస్టాఫీసులు, పోలీస్ స్టేషన్లు, ఆసుపత్రులు ఎలా నిర్వహిస్తారని ప్రాక్టికల్ గా తెలుసుకోవడానికి ఆయా ప్రాంతాలకు తీసుకెళ్లి నేరుగా వాటిని చూపించి అవగాహన కల్పిస్తున్నారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు పిల్లల్లో మానసిక పరివర్తన పెంపొందించడం, స్టేజ్ ఫియర్ తొలగించడానికి వారితో గ్రూప్ చర్చలు పెట్టిస్తున్నారు. పిల్లలకు అవసరమైన మాడ్యూల్స్ రూపొందించారు. మా తరగతిలో మేము ముందు కింద కూర్చునే వాళ్ళము. ఇప్పుడు మా టీచర్ టేబుల్స్ తీసుకొచ్చి కూర్చోబెట్టింది. దీనివల్ల మేము బాగా గ్రూప్ యాక్టివిటీ చేసుకుంటాము. బాగా చదువుకోవడానికి ఇబ్బంది లేదు, ఉత్సాహంగా ఉంది. మేము 5th క్లాస్ చేసినప్పుడు కింద కూర్చునే వాళ్ళం. మా టీచర్ కింద కూర్చోకూడదని టేబుల్స్ తెచ్చింది. నాకు సంతోషంగా ఉంది. మా టీచర్ అంటే నాకు చాలా ఇష్టం. మా టీచర్ అందరూ ప్రైవేట్ బడులకు పోకుండా ప్రభుత్వ బడులకు రావాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వ పాఠశాలల్లో తమ కుటుంబ సభ్యులంతా చదివి ఉపాధ్యాయులుగా ఉన్నామని, చిన్నతనంలో పడిన ఇబ్బందుల దృష్ట్యా పిల్లలకు తన వంతు సాయం చదువుకోవడానికి తోడ్పాటు అందిస్తున్నట్లు సుజాత చెబుతున్నారు. వేసవిలో ఇల్లు తిరిగి పిల్లలకు బడికి పంపించడానికి ప్రచారం చేస్తున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వం పాఠశాలల్లో ప్రైవేటు వాటికి ఏమాత్రం తీసుకోవటం లేదని చెప్పడానికి తాను ప్రయత్నిస్తున్నానన్నారు. విద్యార్థులు బడి మానకుండా ఉండేందుకు కృషి చేస్తున్నానని పంతులమ్మ చెబుతున్నారు. 18,000 ఖర్చు పెట్టి పిల్లలు కూర్చోవడానికి టేబుల్స్, తర్వాత చైర్స్ అవన్నీ కూడా కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది, జనాలు చూస్తారు. తర్వాత మా స్కూల్కి స్ట్రెంగ్త్ పెరుగుతుంది అన్న ఒక సంకల్పంతో నేను ఇవన్నీ ఇవాళ చేయించాను. మరి దీనికి నాకు మా ఇంటి ఓనర్ వాళ్ళు, మా కొద్దిమంది ఫ్రెండ్స్, బ్యాంకులో నా అకౌంట్ ఉన్న వాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు 1,000, 2,000 అలా నాకు ఒక 9,000 కలెక్ట్ అయింది. మిగతా 9,000 మా అమ్మగారి పేరుతో నేనే డొనేట్ చేసి ఈ ఫర్నిచర్ అంతా కూడా ఏర్పాటు చేశాను. మరి అందుకు ఇదంతా చూసి కొంచెమైనా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎడ్యుకేషనే బాగానే ఉంటుంది, తర్వాత అట్లాగే పాఠశాలలో వసతులు కూడా బాగానే ఉన్నాయి అని కొంచెం వాళ్ళు భావించి మా పాఠశాలలో ఇంకాస్త అడ్మిషన్స్ పెరుగుతాయి అని నేను ఆశతో ఇవన్నీ నేను అనుకుంటున్నాను. అలా ఈ టీచర్ ఆశలు, ఆశయాలు నెరవేరాలని ఆశిద్దాం. మిగిలిన టీచర్లు కూడా ఇటువంటి ప్రయత్నం చేసి పేద పిల్లల్లో విద్యా పట్ల ఆసక్తి పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.